Hyderabad lo Congress Working Committee samavesalaku sarvam siddhamaindi. Ivala repu Taj Krishna vedikaga CWC samavesalu jaraganunnayi. Sonia, Rahul, Priyanka Gandhi, Delhi nunchi bayilderaru. Kasepatlo varu Hyderabad cherukonunnaru. Madhyanam 1 gantaku Telangana Congress CWC sabhyulaku lunch ivvanundi. Lunch tarvata Madhyanam 2 gantalaku Congress Working Committee samavesham prarambhamavutundi. Repu udayam 10:30ku extended CWC samavesham untundi. అటు రేపు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో విజయ భేరి సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సిడబ్ల్యూసి సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల పిసిసిలు, సిఎల్పి నేతలు హాజరు కానున్నారు. ఇందులో 6 గ్యారంటీ స్కీములు ప్రకటించనున్నారు. సభకు 10 లక్షల మందిని తరలించాలని తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 18న సిడబ్ల్యూసికి వచ్చిన నేతలు నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున బీఆర్ఎస్ పై చార్జ్షీట్ విడుదల చేయనున్నారు. అటు రేపటి విజయ భేరి సభలో ఎలాంటి జాయినింగ్స్ లేవు. కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్న నేతలు ఇవాళే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రం మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరనున్నారు. అనంతరం సోనియా, ప్రియాంక గాంధీని కలవనున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ లైవ్లో అందిస్తారు. కేఎస్ఆర్ సుభాన్, యావత్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశంతో పాటు తెలంగాణ కావచ్చు ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం, ఒక దిశానిర్దేశం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశాలకి హైదరాబాదు వేదికైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దీనికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. మరికాసేపట్లోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకులు మనకు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసినటువంటి ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో ప్రధానంగా ముందుగా ఈరోజు జరిగేటువంటి సెషన్లో ఎన్నికలు జరిగేటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటినే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితుంది. తెలంగాణలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ పైన ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అధికారంలోకి రావాలనేటువంటి భావనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాలను ఏర్పాటు చేశారంటగా మనకు చెప్పాలి. ఎందుకంటే సహజంగా సిడబ్ల్యూసి సమావేశాలు పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉంటారు. గతంలో ఇక్కడ ప్లీనరీ నిర్వహించిన ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్లీనరీలో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగినా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారంలో ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ అధికారంలో లేనప్పటికీ కూడా ఇక్కడికి ప్రియారిటీ ఇచ్చి రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేయబోతున్నామనేటువంటి ఒక సిగ్నల్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఒక సూచనతోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాల కంటే ముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సభ్యులకు ప్రత్యేకమైనటువంటి విందు ఏర్పాటు చేసింది. విందు తర్వాత సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా రేపు ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసి సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కావచ్చు, యావత్ దేశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసేటువంటి అవకాశం ఉంది. రేపు దాదాపుగా ఈ ఎక్స్టెండ్ సిడబ్ల్యూసి సమావేశంలో దాదాపు 150 మందికి వరకు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు విజయ భేరికి సంబంధించినటువంటి సమావేశం రేపు తుక్కుగూడలో నిర్వహిస్తున్నారు. ఈ తుక్కుగూడలో నిర్వహించే సమావేశం దాదాపుగా 10 లక్షల మంది ఈ సమావేశానికి హాజరవుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్ లీడర్లు, యావత్ దేశంలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో ఈ వేదిక మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి ఒక 6 గ్యారంటీ స్కీములతో ఒక కార్డు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా, ముఖ్యమంత్రులు కావచ్చు, పిసిసి అధ్యక్షులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో రేపు సాయంత్రం బస చేస్తారు. దాని తర్వాత 18వ తారీఖులో ఏదైతే సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి కార్డు రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టోకి సంబంధించి 18వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి
సంబంధించినటువంటి నాయకులు ఆ రోజంతా అక్కడ సభలు సమావేశాలు నిర్వహించి అక్కడ కూడా ఆ మేనిఫెస్టోకి సంబంధించిన గ్యారంటీ కార్డును విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతోపాటు జాయినింగ్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం సభలో ఎట్లాంటి జాయినింగ్స్ ఉండవు అనేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సభ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి నాయకులని ఇక్కడ తాజకృష్ణాలు కావచ్చు, మరో ప్రాంతాలు కావచ్చు, ఏ నాయకుడికి వీలైతే ఆ నాయకుడి దగ్గర కండువా కప్పించి పార్టీలోకి చేర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తుంది. ఆయనతో పాటు ఇంకా మరికొద్ది మంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. బిష్టా బాలకృష్ణారెడ్డి మారికాసేపట్లోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఆయన పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నారు. చాలా మంది నాయకులు ఉన్నారు, వేముల వీరేశం కావచ్చు, తర్వాత మాబ్నార్కు సంబంధించినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇట్లా రకరకాలకు సంబంధించినటువంటి నిన్న మనం చూసాము బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లాల ఓదేలు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. షర్మిల నిన్న డీకే శివకుమార్ను కలిసినటువంటి నేపథ్యంలో షర్మిల తాను కూడా తన పార్టీని విలీనానికి సంబంధించి ఇదే వేదికను ఉపయోగించుకోవాలనేటువంటి భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే శివకుమార్ను కలిసి ఆమె సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందిగా ఆమె రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి అపాయింట్మెంటు షర్మిల కలవడానికి సంబంధించినటువంటి ఎట్లాంటి అపాయింట్మెంటు ఇప్పటివరకు అయితే రాలేదు. ఆ అపాయింట్మెంటు కోసం షర్మిల వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఆమె కూడా ఈరోజు లాంఛనంగా పార్టీ విలీనానికి సంబంధించి పార్టీ కండువా కప్పుకోవడానికి సంబంధించి అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది సోనియా రాహుల్ను కలిసి ప్రియాంకను కలిసిన తర్వాత. అయితే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు లేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేటువంటి ఒక యాక్షన్ ఎజెండాని ఖరారు చేయడం కోసం అంటే యావత్ దేశంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా హైదరాబాద్లో దాదాపు 2 రోజుల పాటు ఉంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఎన్నికల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. September 17 అనేది తెలంగాణకు ఒక ఇంపార్టెంట్ డే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు నిజాం పాలన నుంచి దేశంలో విలీనమైనటువంటి నేపథ్యంలో విలీన ఉత్సవాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించాలి సెప్టెంబర్, ఎందుకంటే సోనియా గాంధీ కూడా రాష్ట్రంలో ఉంటున్నటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు సోనియా, రాహుల్, ప్రియాంక లాంటి నాయకులు 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణ విలీనానికి సంబంధించినటువంటి ఉత్సవాల్లో కూడా సోనియా గాంధీని పాల్గొనాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశాల్లో ఉత్సవాల్లో పాల్గొని తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని సోనియా గాంధీ చేత చెప్పించేటువంటి ప్రయత్నం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయంగా నష్టం కలిగినప్పటికీ కూడా తెలంగాణను ఇచ్చేటువంటి క్రమంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి త్యాగానికి పూనుకున్నారు అనేటువంటి అంశాన్ని మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల సందర్భం ఉంది కాబట్టి మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి అంశం కావచ్చు. ప్రధానంగా ఇక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యాల్ని ఎండగట్టడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఛార్జ్షీట్ను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఫల్యాల్ని ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేటువంటి ఒక భరోసా ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఈ 2-3 రోజుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇవ్వబోతా ఉంది. శుభాన్ రైట్, థ్యాంక్ యూ కేఎస్ సార్.